కాకుండా ధాన్యం అమ్ముకొని వస్తే నాలుగో రోజు ఐదవ రోజు వారం లోపల డబ్బులు మీ బ్యాంకులో జమ అవుతా ఉన్నాయి ఆ డబ్బులు జమ అయితే లేవో రెండవ పంట కోసం మళ్ళా రైతు బంధు డబ్బులు కూడా గంటలు వ్యవసాయానికి టోటల్లీ ఫ్రీగా ఉచితంగా మంచి క్వాలిటీ కరెంట్ ఇచ్చేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ ఇది మీకు తెలియనటువంటి విషయం కాదు మూమెంట్ పెరిగింది మీరు కూడా అనేక రాష్ట్రాలకు పోతూ ఉన్నారు వస్తూ ఉన్నారు నేను చెప్పే విషయాలు మీకు కొత్తవి కావు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానని ముందు ముందు చెప్తాను ప్రాజెక్టుల ద్వారా ఎక్కడనైతే నీళ్లు సరఫరా అవుతున్నాయో పాత నీటి తీరువ బకాయిలు రద్దు చేసి ఒక్క రూపాయి కూడా ఛార్జీ తీసుకోకుండా నీళ్లు కూడా సప్లై చేస్తూ ఉన్నారు అంటే ఒక రైతాంగం కోసం ఉచితంగా కరెంట్ ఇవ్వడం ఉచితంగా నీళ్ళు ఇవ్వడం గతంలో ఉన్న బకాయిలు రద్దు చేయడం అదేవిధంగా పదివేల రూపాయల ఎకరానికి పెట్టుబడి ఇయ్యడం రైతు ఏ కారణం చేసి చనిపోయినా ఐదు లక్షల రూపాయలు ఎటువంటి ప్రయాస లేకుండా వాళ్ళ ఖాతాలో జమ చేయడం రైతులు పండించిన అంతా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి ఒక్క రూపాయి తేడా లేకుండా మీ ఖాతాలలో జమ చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలో కూడా ఇట్లా జరుగుతుందని మనం అనుకున్నామా ఊహించినమా ఈ సదుపాయం వస్తుందని రైతాంగం అనుకున్నదా ఇంత అద్భుతమైన సదుపాయాన్ని మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి సొంత పరిపాలన జరుగుతున్నది కాబట్టి రైతుల కష్టాలు తొలగిపోవాలని చెప్పి ఇలా ప్రభుత్వం మీ అందరి కోసం చేస్తూ ఉంది ఆ విషయం మీకు తెలుసు అదే పద్ధతులలో అనేక విషయాలు అనేక రంగాల సంక్షేమం చేసుకుంటా ఉన్నాం పేదలు వృద్ధులు ముసల్వాన్లు వితంతువులు ఒంటరి మహిళలు అందరికి కూడా రెండు వేల రూపాయల పైన పెన్షన్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం దివ్యాంగులు వికలాంగులుంటే మూడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు మీ గ్రామాలలో ప్రతిరోజు మీ కన్న ముందర జరుగుతూ ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్న ప్రత్యేకంగా అంటే ఈ సదుపాయాలు ఉండాన్నా మనం ఊడగొట్టుకోవన్నా ఇవి కాపాడుకోవన్నా మనం పూడగొట్టుకోవన్నా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మనం నిద్రపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదానికి లోనవుతాం నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి టిఆర్ఎస్ అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన కాబట్టి నేను ముఖ్యమంత్రి అయినప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయిను ఆయన అంత గొప్పవాడైతే తెలంగాణలో ఇచ్చే ఇరవై నాలుగు గంటల కరెంటు ఎందుకు దేశంలో ఇవ్వడం లేదు దీనికి సమాధానం ఏంది ఎందుకు దేశానికి కనీసం మంచి నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు దీనికి సమాధానం ఏంది డెబ్బై టీఎంసీల నీళ్లు భగవంతుడిచ్చి నదులలో పారుతా ఉంటే కనీసం మంచి నీళ్ళు కూడా ఇచ్చేంత తెలివితేటలు ఇవ్వని చెప్పి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ వాళ్ళే వచ్చి మనకు నీతులు చెప్పాన్నా వీళ్ళే డైలాగులు కొట్టానా మనం ఇన్ని మోసపోవాన్నా మనం ఎడ్డి వాళ్ళమా గుడ్డి వాళ్ళమా ఒకటే మాట నేను అడుగుతా ఉన్నా హైదరాబాదులో తెలంగాణ రాజధానిలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంటుంది దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు ఉండదు దేశ రాజధానిలో మంచినీళ్ళు కూడా దొరకాయి ఈ ప్రధానమంత్రి అన్నా మనకు కావాల్సింది ఇలా ఏం లూల్లి జరుగుతా ఉంది ఏం గడబడి జరుగుతూ ఉంది ప్రజలు అవకాశం ఇస్తే గెలవాలే ఆ టర్మ్ కోసం పనిచేయాలి ప్రజల అవకాశం ఇయ్యకపోతే అపోజిషన్ పాత్ర ఇస్తే అపోజిషన్ పాత్రలో ఉండాలి కానీ ఏం జరుగుతా ఉంది కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి కుట్రలు పన్నీ ఇయ్యాలకి తొమ్మిది రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను కూలగొడతా ఉన్నారు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు టీవీలలో చూస్తున్నారు నిన్నగాక ఆద్మీ పార్టీ గెలిచింది ఢిల్లీలో ఇరవై ఐదు కోట్లు ఇచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేను కొంటము అని మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యమా ప్రజలు స్వాములుగా ఉన్నారా ఇది రాజకీయమా అరాచకత్వమా దీనికి సమాధానం కావాలి దీన్ని ఇట్లే మనం భరించినట్టయితే మౌన ప్రేక్షక పాత్ర వహించినట్టయితే ఇదే విత్తల విడిగా వాళ్ళని విడిచిపెట్టినట్టయితే నేను చెప్పిన మత పిచ్చి మంటలే వస్తాయి నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా మీ బిడ్డగా నా బాధ్యత ఎందుకంటే ఒక ఇల్లు కట్టానంటే చాలా సమయం పడుతుంది ఒక రాష్ట్రం రాష్ట్రం ఏర్పాటు కావాలంటే చాలా సమయం పడుతుంది ఒక ప్రాజెక్ట్ కట్టానంటే చాలా సమయం పడుతుంది కానీ మూర్ఖంగా ఒక మూఢ నమ్మకాలతోని పిచ్చితోని ఒక ఉన్మాదంతో కూలగొట్టానంటే రెండు మూడు రోజుల్లో గులగొట్టచ్చు ఎంత కష్టమవుతుంది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గత నలభై యాభై ఏళ్ళ నుంచి అక్కడ అనేక ప్రభుత్వాలు కష్టపడి కృషి చేసి ఒక ఎక్కువ ఒక వాతావరణం నిర్మాణం చేస్తే బ్రహ్మాండంగా అది సిలికాన్ వ్యాలీ అయింది ముప్పై ఇలా మీరందరూ ఒకటే ఆలోచన చేయాలి దయచేసి మనకు పంటలు పండే తెలంగాణ కావన్నా మత పిచ్చితోని మంటలు లేసే తెలంగాణ కావన్న ఏది కావాలి పంటల తెలంగాణనా మంటల తెలంగాణనా ఇనవాడతలేదు పంటలు వండే తెలంగాణ కావాలి ఇరుకైనటువంటి సంకుచితమైనటువంటి మత పిచ్చితోని మంటలు మండే రాష్ట్రం అయితే మన భవిష్యత్తు దెబ్బతింటది ఒకటే ఒక ఉదాహరణ మీకు నేను చెప్తాను అది నిజమా అబద్ధమా దయచేసి మీ గ్రామంలో ఉండే మేధావులతోని పెద్దలతోని చదువుకునే యువకులతోని మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఏం జరుగుతుంది అలా భారతదేశంలో ఎటువంటి దరిద్రం కొట్టు వాతావరణం చూస్తూ ఉన్నాం ఎటువంటి అప్రజాస్వామిక నిరంకుశ పోకడం మనం చూస్తూ ఉన్నాం దీన్ని సహించుకుంటూ మౌనం పాటించదామా లేదా పిడికిలెత్తి పోరాడదామా అనేది మన ముందున్న ప్రశ్న రాష్ట్రం బాగున్నా దేశం కూడా బాగుండాలి కేంద్ర ప్రభుత్వం కూడా బాగుండాలి దేశ ఆదాయం పెరిగితే అందులో మనం కూడా భాగస్వాములం కాబట్టి మనం కూడా బాగుపడతాం కానీ ఈ ఉదయం జరుగుతూ ఉంది భారతదేశంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి మంచి పని చేసిందా ఆ చేసిన పని ఏమైనా కనబడతా ఉందా ఒక దళితులక ఒక గిరిజనులకా వెనుకబడ్డ కులాలక బలహీన వర్గాలకా రైతులక మహిళలక ఒక ప్రాజెక్టు కట్టిందా ఏం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మన దగ్గర కరెంటు లేకుండే తెలంగాణ రాకముందు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతునికి తెలుసు కానీ ఇలా మనం తిప్పల పడ్డం కాబట్టి మనసు కరగబెట్టి పనిచేసినాం కాబట్టి ఇరవై నాలుగు గంటల కరెంటు అందిపుచ్చుకుంటా ఉన్నాం ఇలా కరెంటు పోతే వార్త తెలంగాణ రాకముందు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కరెంటు ఉంటే వార్త నేను ఒక్కటి మాట మనవి చేస్తా ఉన్నా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఆయన తర్వాత చేసే మంత్రులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు గొప్ప సిపాయిలు అయితే నేను ముఖ్యమంత్రి అయినప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయిన ఆయన అంత గొప్పవాడైతే తెలంగాణలో ఇచ్చే ఇరవై నాలుగు గంటల కరెంటు ఎందుకు దేశంలో ఇవ్వడం లేదు దీనికి సమాధానం ఏంది ఎందుకు దేశానికి కనీసం మంచినియలేకపోతా ఉన్నారు ఆశీర్వచనం ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఇంకా ముందుకు దూసుకొని పోదాం బ్రహ్మాండమైన పంటలు తెచ్చుకుందాం వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలు కొంత హైదరాబాద్ నగరంలో చివారు చుట్టూ ఉండేటువంటి మున్సిపల్ కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లతో మున్సిపాలిటీలతో ఉంటాయి చాలా వరకు గ్రామాలు తక్కువగా ఉంటాయి నేను మొన్న వికారాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ నేను మర్చిపోవడం జరిగింది మేడ్చల్లో నేను ప్రకటించినాను మీ మంత్రి గారు సబిత గారు మీడ్చల్ మూడు జిల్లాల వాళ్ళకు కూడా గతంలో ఐదు కోట్లు ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి ఇంకో పది కోట్ల రూపాయలని ఈరోజు మంజూరు చేస్తూ ఉన్నాం ప్రతి నియోజకవర్గానికి దానికి ఇమీడియట్గా ఆర్డర్స్ కూడా ఇస్తాం మిస్సింగ్ లింక్ పనులు ఏమైనా ఉన్నట్టయితే వాటన్నిటిని చేసుకోవాలని చెప్పి బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా నేను మీ అందరినీ కోరేది ఒకటే మన ఐక్యత దెబ్బతిన్న నాడు మతశక్తుల పిచ్చికి మనం నాడు మనం చెదిరిపోయిన నాడు మళ్ళీ పాత తెలంగాణలాగా తయారైతాం బతుకులు ఆగమైతే వీళ్ళు ఎక్కడ ఏం ఉద్దరించింది లేదు ఊడబోడిచింది లేదు నేను ఒక్కటే మాట మీకు చెప్తాను పక్కనే మీకు దగ్గరనే తాండూరు మీకు వెళ్ళిపోతే కర్ణాటక రాష్ట్రం వస్తుంది పక్కనే ఉంటుంది మీకు నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యేలు నేను కోరుతా ఉన్నా నియోజకవర్గానికి ఒక ఐదు వందల మందిని తీసుకెళ్లి కర్ణాటకలో చూపియండి ఇలా మన దగ్గర ఉన్న ఒక్క స్కీమ్ కూడా అక్కడ లేదు కళ్యాణ లక్ష్మి లేదు షాదీ ముబారక్ లేదు అంబేడ్కర్ స్కాలర్షిప్ లేదు అనేక కార్యక్రమాలు లేవు ఇలా మనం పచ్చగా పడితే వాళ్ళకి శాత కాదు చేయరాదు బ్రహ్మాండంగా కళ్ళు మండిపోయి మన మీద దుర్మార్గంతో ఈ యొక్క కుట్రలకు కాల్ కాలు ఈ స్వార్థ నీచ మత పిచ్చిగాలను ఎక్కడికక్కడ మనం తరిమి కొట్టాలి ఎక్కడికక్కడ మనం అప్రమత్తంగా ఉండాలి మోసపోతే పడతాం చెప్పడం నా బాధ్యత నేను మేధావులను రచయితలను కళాకారులను విద్యార్థులను యువకులందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక వంద సంవత్సరాలు తెలంగాణ ఆగమైతది భారతదేశమే ఆగమైతది ఒకసారి దెబ్బతింటే ఉన్న కూర్పు చెడిపోతే ఆ విభజన వస్తే ఒక రకమైన అసూయ దేశం పెరిగితే సమాజానికి ఏ రకంగా కూడా మంచిది కాదు ప్రేమతో గౌరవంతో పరస్పర గౌరవాలతో అనురాగంతో బతికే సమాజం బాగుపడుతుంది కానీ పొద్దున్న లేస్తే కర్ఫ్యూలతోని లాఠీ చార్జీలతోని కోపంతో అసహ్యంతో ఒకరినోలు అసహించుకునేటువంటి ఒక హేట్రేట్తోని ఏ సమాజం కూడా ఎక్కడ కూడా పురోగమించిన దాఖలా లేదు అటువంటి దానికి మన రాష్ట్రం బలి కావద్దని ఆకుపచ్చగా అలరాడుతున్న తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలని పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అక్కడ వాతావరణాన్ని కలుషితం చేస్తే ఈరోజు భయంకరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి అక్కడ ఉద్యోగాలు పోతా ఉన్నాయి మరి రేపు హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా మనకు వచ్చే పరిశ్రమలు రాకుండా పోవన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పాడిపోవన్నా పిల్లలకు ఉద్యోగాలు దొరకాలన్నా వద్దా మన రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోవన్నా ఇలా రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండ ఒక ఎకరం భూమి ధర ఎంత రంగారెడ్డి జిల్లాలో రోడ్ ఫేసింగ్లో రెండు ఎకరాలు రైతు పెద్ద కోటీశ్వరుడు ఆ పరిస్థితి ఉండాన్నా ఈ మత పిచ్చిల పడి దాన్ని డిస్టర్బ్ చేసుకోవన్నా కొంతమంది పనికి మాలిన వాళ్ళు వాళ్ళ చిల్లర రాజకీయాల కోసం నీచ రాజకీయ ఎత్తుగడల కోసం మతం మంటలు పెడితే రాష్ట్రాన్ని అల్లకలోలం చేస్తే మనం చూస్తూ ఊరుకోవాలన్నా దయచేసి మీరు అందరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఓట్ల కోసం చిల్లర రాజకీయాల కోసం దేశాన్ని భారత సొసైటీనే ఓసపెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఒక మాట మీరు ఆలోచన చేయండి ఎందుకు ఈ గడబడి చేస్తున్నది బీజేపీ ఎలా ఎందుకు ఆగమాగమైతున్న నరేంద్ర మోడీ ఏం కావాలి ఆయనకు ఉన్న పదవి చాలదా ప్రధానమంత్రి పదవి అంతకన్నా పెద్ద పదవి ఏమైనా ఉన్నదా ఇప్పుడు ఎన్నికలు లేవు కదా ఏం జరుగుతూ ఉంది బీహార్లో ఏం జరుగుతూ ఉంది ఢిల్లీలో ఏం జరుగుతూ ఉంది బెంగాల్లో ఏం జరుగుతూ ఉంది మన తెలంగాణలో ఎటువంటి కారు కూతలు కూస్తూ ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఎనిమిదేళ్ళ నుంచి మన దగ్గర కఠినంగా వ్యవహారం చేసి సీమ సిటుక్కు మంటలేదు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజం హైదరాబాద్ నగరం మన మొత్తం రాష్ట్రం అంతా కూడా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతూ ఉంది మన తలసరి ఆదాయం పెరిగింది మన జీఎస్డిపి పెరిగింది మన వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి మంచినీళ్ళ సదుపాయం వచ్చింది కరెంటు సదుపాయం వచ్చింది ఇలా ఇంత మంచి కలెక్టరేట్ బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నాం రాష్ట్రాన్ని ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం మరి ఈ దుర్మార్గులు ఈ చిల్లరగాళ్ళు ఈ మత పిచ్చిగాళ్ళు ఈరోజు ఏం చేస్తా ఉన్న దయచేసి ఆలోచన చేయండి ఎటువంటి దుర్మార్గమైన పద్ధతులు చేస్తా ఉన్నారో మీరు ఆలోచన చేయండి నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా నేను బ్రతికి ఉండంగా నా కంఠంలో ప్రాణం ఉండంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియేను దీన్ని కాపాడడానికి నా సర్వశక్తులు కూడా నేను దార ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం నాకున్న బలం బలగం మీరే ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ అండదండలు మీ ఆశీర్వదనం ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఇంకా ముందుకు దూరని కూడా నేను ప్రార్థించేది ఒకటే నేను ఎక్కువగా మీ టైం తీసుకోను నేను చెప్పే నాలుగు మాటలు మీరు వినాలే మీ గ్రామాలకు పోయిన తర్వాత అందరితో ప్రజలతో మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఏ సమయంలో కానీ మనం పురాణం చదివినా చరిత్ర చదివినా ఎక్కడ ప్రజలు ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి విద్యాధికులు మేధావులు యువత నిద్రాణమై ఉంటారో ఏ మరపాటుగా ఉంటారో వాళ్ళు చాలా బాధలు అనుభవిస్తారు దానికి ఎవరిదో ఉదాహరణ మనకు అవసరం లేదు మన సొంత చరిత్రనే మనకు మంచి ఉదాహరణ ఒకనాడు స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ స్టేట్గా మనం ఉన్నాం మనతో పాటు మహారాష్ట్ర కర్ణాటక అనేక ప్రాంతాలు ఉండేవి ఆ తదనంతరం ఆనాటి మన నాయకత్వం ఏ మరొకపాటుగా ఉంటే నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తే మనం ఆంధ్రప్రదేశ్లో భాగమైనాం మనం బడ్డ బాధలేందో మీ అందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పే అవసరం లేదు ఉద్యమ సమయంలో అనేక సభల ద్వారా ఉపన్యాసాల ద్వారా క్యాసెట్ల ద్వారా పాటల ద్వారా తెలంగాణ కౌలు సృష్టించినటువంటి అనేక సాహిత్యం ద్వారా మనందరం కూడా చైతన్యవంతులమైనాం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి బయటపడడానికి అరవై తొమ్మిది ఉద్యమంలో నాలుగు వందల మంది పిల్లలు బలైపోయినారు ఈ మధ్య జరిగినటువంటి మలిదశ ఉద్యమంలో కూడా అనేక మంది చనిపోయినారు మనం అహింసాయుతంగా పోతున్నప్పటికీ అనేకమైన బాధలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది ఒక చిన్న ఏమరుపాటు వల్ల చిన్న నిర్లక్ష్యం వల్ల యాభై ఎనిమిది సంవత్సరాలు తెలంగాణ పోరాటం ఐదు లక్షల రూపాయల వల్ల బ్యాంక్ ఖాతాలో రైతు బీమా కింద వచ్చి పడుతున్న విషయం మీకు తెలుసు వేరే చోట రైతులు చాలా బాధలు పడుతూ ఉంటారు హక్కులకు పోతా ఉంటారు అంతులేని వడ్డీ భారాన్ని మోస్తా ఉంటారు కానీ తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలు పెట్టే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం ఆ కొనుగోలు తర్వాత గతంలో దళారి వ్యవస్థలా కాకుండా మేధోవంతులు బుద్ధిజీవులు అందరు కూడా ఈ విషయాలు చర్చ చేసి ఆలోచన చేసి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మన ముందంజలో ఉండాలి భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి అందులో రంగారెడ్డి జిల్లా చైతన్యం ఎక్కువన్న జిల్లా కాబట్టి మీరు అగ్రభాగాన ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి పరిపాలనా భవనాన్ని నిర్మించుకున్న మీ అందరికి కూడా మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే మిత్రులు కిషన్ రెడ్డి గారు చెప్పినారు కృష్ణా జలాలల్లో మా వాటా తేల్చమంటే శాత కాదు మన ప్రధానమంత్రికి ఉల్టా పల్టా మాట్లాడతారు ఎనిమిదేళ్ళు సరిపోదా నరేంద్ర మోడీ గారు ఎందుకు మా వాటా తేల్చడం లేదు ఇలా మా రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు రావాలి వికారాబాద్ జిల్లాకు నీళ్ళు రావాలి మేడ్చల్ జిల్లా కొంతమేరకు వస్తా ఉన్నాయి నల్లగొండకు రావాలి నగర్ రావాలి మేము మనుషులం కాదా భారతదేశంలో భాగం కాదా వంద దరఖాస్తులు ఇస్తే ఈ రోజు వరకు ఉలుకు లేదు పలుకు లేదు సుప్రీంకోర్టులో కేసు వేసినాం దాన్ని విడ్రా చేసుకుంటే మేము నీళ్ళు ఇస్తామని చెప్పినారు కు రిఫర్ చేస్తామని చెప్పినారు ఏడాది పొద్దు అయిపోయింది ఈ ఏళ్ళ వరకు ఉలుకు లేదు పలుకు లేదు ఈ క్రియాశీలమైన నిష్క్రియాపరత్వంతో కూడుకున్న ఈ ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి పారదోల్తేనే వాళ్ళని సాగనంపితేనే మనం అన్ని రకాలుగా బాగుపడతాం కాబట్టి దయచేసి రాబోయే రాజులలో జాతీయ రాజకీయాల్లో కూడా ఉద్విగ్నమైన పాత్రను మన తెలంగాణ పోషించాలి పోషించానా తెలంగాణ వినబడతలేదన్నా జాతీయ రాజకీయాల్లో పిడికిలు ఎత్తాన్నా ముందుకు పోవాన్నా వీలని దుర్మార్గం సాగ నమ్మితేనే ఈ దేశానికి నిష్కృతి మన రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా బంగారు తెలంగాణ అవుతుంది ఆ రకంగా జాతీయ రాజకీయాల్లో కూడా ఉజ్వలమైన పాత్ర నిర్వహించి ఈ మత పిచ్చిగాళ్లను ఈ రక్త పిశాచులను ప్రజల మధ్య చీలికలు తెచ్చి సమాజంలో ఒక ఆసనాన్ని ప్రేరేపించే వాళ్లను ఈ అప్రజాస్వామిక పద్ధతులలో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టే వాళ్లను ఖచ్చితంగా ఈ దేశంలో స్థానం లేదని నిరూపించేటువంటి మహాయజ్ఞంలో తెలంగాణ కూడా భాగస్వామ్యం కావాలి మీ అందరి అనుమతితోని ఆ పనికి నేనే జెండా ఎత్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా మరొకసారి ఇంత మంచి పరిపాలనా భవనాన్ని చేసుకొని నాతో ప్రారంభింప చేసుకున్నందుకు ఇంత పెద్ద సంఖ్యలో అన్నాదమ్ములు అక్క చెల్లెలు నన్ను దీవించడానికి వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ ஜெய் தெலங்கானா தன்யவாதம்